జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ప్రజలకు భరోసా కల్పించాలనేటువంటి లక్ష్యంతోటి స్థానికంగా ఎన్నికైనటువంటి గౌరవ శాసన సభ్యులు చేస్తున్నటువంటి గుండాగర్ది అరాచకాలు వారు చేస్తున్నటువంటి ప్రతి అక్రమాన్ని ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఒక లక్ష్యంతోటి ప్రజా కోస బీజేపీ భరోసా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని 119 నియోజకవర్గాల్లో ఫేజ్ వైస్ గా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు నాగర కర్నూలు శాసనసభ నియోజకవర్గ పరిధి లోపల ఈ ప్రజా కోస బీజేపీ భరోసా కార్యక్రమానికి వచ్చిన నాకు ఇంత గొప్పగా స్వాగతం పలికినటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసన సభ్యులు రాజకీయాలంటే వ్యాపారం అనేటువంటి దృక్కోణం తోటి పని చేస్తా ఉన్నారు పొద్దున పోతే సాయంత్రం కౌంటర్ ఎంత వచ్చింది గల్లా ఎంత కలెక్ట్ చేయాలి భూమమ్ము దేమొస్తది నీళ్ళమ్ము దేమొస్తది మట్టమ్ము దేమొస్తది ఇసుకమ్ము దేమొస్తది అనేటువంటి రీతి లోపల పంచభూతాలను అమ్ముకొని వారికి గతంలో ఉన్నటువంటి వ్యాపార చరిత్రని తిరిగి ఇక్కడ కంటిన్యూ చేయాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలంటే ఎంత పెట్టినాం ఎంత సంపాదించినాం అనేటువంటి కోణం లోపల పోతా ఉన్నారు ఇది బాధాకరం ఇట్లాంటి పైసలతో కూడినటువంటి రాజకీయాలను మార్చాలని ప్రజల కష్టాల్లో ఒకడిగా ఉంటూ ప్రజల కష్టాల కోసం అండగా నిలబడేటువంటి నాయకులని గొప్పగా తీర్చిదిద్దుకొని తయారు చేయాలనేటువంటి లక్ష్యంతోటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 119 నియోజకవర్గాల్లో సొంతంగా గెలవాలనేటువంటి లక్ష్యంతోటి అడుగులేస్తా ఉంది ఆ దిశగానే ప్రజల కష్టాలు ఏమున్నాయి ప్రజల కష్టాలు అంత మంచిగా ఉన్నారంటే టిఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు కూపన్ కార్డులు రాలేదు ఆసరా కార్డులు ఇచ్చి పింఛన్ ఇద్దామని చెప్పి సగం కార్డులు మళ్ళీ ఆపేసిండ్రు భర్త చనిపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినటువంటి వితంతులకు కూడా వేరువేరు కారణాలు చూపెట్టి పెన్షన్స్ కట్ చేస్తా ఉన్నారు ఈ రకంగా అర్హులైనటువంటి పేదలకు దక్కాల్సినటువంటి రేషన్ కార్డులు అంత్యోదయ కార్డులు పెన్షన్లతో పాటు మీరు గొప్పగా ప్రామిస్ చేసినటువంటి 2BHK మీరు గొప్పగా ప్రామిస్ చేసినటువంటి నిరుద్యోగ భృతి మీరు గొప్పగా ప్రామిస్ చేసిన ఇంటికో ఉద్యోగం మీరు గొప్పగా ప్రామిస్ చేసిన దళితులకు 3 ఎకరాలు ఈ సమస్యల పట్ల ప్రజలని జాగృతత పరిచి చంద్రశేఖర్ రావు గారు ఎన్నికలు వస్తేనే ఆయనలో ఉన్నటువంటి అపరిచితుడు బయటికి వస్తాడు ఎన్నికలు ముగిసినాయి అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరదాకా వారు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు దాంట్లో భాగంగా వచ్చినటువంటి గిరిజన బంధు దాంట్లో భాగంగా వచ్చినటువంటి దళిత బంధు నిజంగా మరి మీ ఎమ్మెల్యే గారికి బాగా పలుకుబడి ఉంది బాగా పైసలు ఉన్నాయి బాగా ముఖ్యమంత్రి గారికి దగ్గర అని చెప్పుకుంటారు కదా నేను అడుగుతా ఉన్నా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు లేవు కానీ ఎమ్మెల్యే గారు మీకున్నటువంటి పరపతిని ఉపయోగించి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గిరిజన బిడ్డకు ప్రతి దళిత బిడ్డకు గిరిజన బంధు దళిత బంధు ఇప్పించి ఈ నియోజకవర్గ శ్రేయస్సు కోసం మీరు పాటుపడాలి పాల్పడాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులవరికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేగాని 200 ఇస్తాం 500 మందికి ఇస్తాం మా కార్యకర్తలకే ఇస్తాం అనేటువంటి ఈ వివక్షను ఏదైతే మీరు చూపిస్తా ఉన్నారో ఖచ్చితంగా చైతన్యవంతమైనటువంటి సమాజం తెలంగాణ సమాజం మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాను థాంక్యూ